మానవ వనంలో అలజడి నేను, కవనంలో జనం బాధ నా మేనిఫెస్టో. ఎప్పటికీ నాకు జనమే జెండా ఎజెండా, మనుషుల సమానత్వమే నాకు మాగ్నాకాట అంటాడు మన సిద్ధంకి యాదగిరన్న. అవ్వ కొంగు అవసరం చెప్పి బతుకు పాఠం నేర్పి పైలంగా ఉండమని చెమట చదువుల సారం తెలిపిన అక్షరాల మనిషి మన సిద్ధంకి యాదగిరన్న గొంతుక ఈరోజు మన కవి గొంతుకలో భాగంగా తెలుసుకుందాం. హాస్టల్లో బువ్వగలుపుతూ మెతుకుని చూస్తే ఒకపారి అయ్యవ్వ యాదికొచ్చి మతిలా కుతి కొట్టుకుంటుంది. బుక్క పెట్టుకొంగ వాళ్ళ దొక్కలు యాదికొచ్చి ఉప్పిడి ఉపాసం ఉండి పిడికెడు ఊరకు పెట్టి నా కడుపు చూసిరని కడుపుల ఆత్మగండ్లకు దుఃఖం తెస్తుంది. జెండవందనం నాడు బోంది పెడితే అడవిలో కంకులు కాయలు కాల్చి తెచ్చిన అయ్య, మంగళం పెంకల ప్యాలాలేంచిన అవ్వ, అంగి జేబుల పోసిన నాయనవ్వ, బుక్క సాబుక్కనే మా తాత మాటలు చెవులు మరిచిన కండ్లు మరవలే. ఇంత చదివినామని నిన్నియాల ఇస్త్రీ బట్టలు తొడుతూ పుట్టి పెరిగింది ఒట్టిగానే మరుస్తామా? ఈ తీర్ల అన్న మదిల మెదిలిన భావాలెన్నో మరవని ప్రేమ అంటూ ఎవ్వలు మరవకుండా చెప్పిండు. నీ గంజి మెతుకుల తన్లాటలో, నీ ఆకలి మంటల కడుపులో, మాంసపు ముద్దలతో పెంచి జన్మనిచ్చి జీవం పోసిన నీకు జన్మ జన్మల రుణపడి ఉంటనే. అవ్వా, ఎన్నెల రాత్రిలో ఎచ్చటి గోరు ముద్దల్ని మరవలే, వచ్చి రాని మాటలప్పుడు చెప్పిన బుద్ధి అరచేయుల కూరబెడితే ఆరు నెలలు యాదుండాలంటివి. ఎట్లా మరుస్తనే నీ ప్రేమనెట్లా మరుస్తా, నీ శ్రమనెట్లా మరుస్తా?